వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. శిల్పా శెట్టికి తెలియకుండానే పోర్నోగ్రఫీ జరిగిందా? పోర్న్ వీడియోల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమాయక మహిళల్ని, మోడల్స్ ను పోర్న్లోకి దింపుతున్నాడని కుంద్రాపై ఆరోపణలు వస్తున్నాయి. మూవీ ఛాన్స్ ఇప్పిస్తానని కుంద్రా మహిళల్ని నమ్మించి వారిని సెక్స్ వీడియోల్లో నటింపజేస్తున్నాడు. ఇలా తీసిన వీడియోలను యూకేలో హాట్ షాట్ అనే పెయిడ్ యాప్స్లో పెడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. శిల్పా హస్తముందా? రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆయన భార్య నటి శిల్పా శెట్టి ప్రమేయం ఎంతవరకు ఉందనేది ఇంకా తెలియరాలేదు. అయితే శిల్పాను ప్రశ్నించాలని మోడల్ నటి సాగరిక సోనా సుమన్ పేర్కొంది. రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీస్తున్న కెండ్రిన్ కంపెనీలో శిల్పా శెట్టి డైరెక్టర్ అని సాగరిక తెలిపింది. కాబట్టి ఆమెను ప్రశ్నించాలని, ఈ కేసులో ఆమె ప్రమేయంపై విచారణ జరపాలని పేర్కొంది. అయినా డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శిల్పాకు తెలియకుండా కంపెనీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయని క్వశ్చన్ చేసింది. కెండ్రిన్ ప్రొడక్షన్ కంపెనీని భారత్లో రిప్రజెంటేటివ్గా ఉన్న ఉమేష్ కామత్ తన్ను వీడియో కాల్లో ఆడిషన్ చేశాడని చెప్పింది సాగరిక. ఆ సమయంలో నగ్నంగా ఆడిషన్ ఇవ్వాలని ఉమేష్ కోరినట్లు తెలిపింది. ఆ కాల్లో రాజ్ కుంద్రా కూడా ఉన్నారని, వాళ్లు బూతులు మాట్లాడారని వాపోయింది.